కామధేనువు గోశాల నిమ్కేడ అని ఉంది చూడండి. గోవులు మేపులకు అయినాయి, చిన్న చిన్నవి ఉన్నాయి చూడండి. గోపాలుడు పెద్ద హనుమాన్ మూర్తి ఉంది. ఝాన్సీఘాట్ దగ్గరికి వచ్చినాం మనము, ఝాన్సీఘాట్ చేరుకున్నాము. ఇక్కడ శనీశ్వరులది కూడా ఉంది, చిన్న మూర్తి. చాలా పెద్దగా ఉంది ఝాన్సీఘాట్లో హనుమాన్ మందిర్. జై దాదా మహారాజా అని చెప్పేసి అని ఉంది ఇది. భలే ఉంది చూడండి, చిన్నగా ఉంది మందిరము. ఇట్లా వెళ్ళాలి ఝాన్సీఘాట్. ఝాన్సీఘాట్ నర్మదమాత మీద ఇటు నుంచి అటుకి బ్రిడ్జ్ ఉందన్నమాట, చేరుకున్నాం మనము. ఇక్కడ మకరము చూడండి ఎంత బాగా చేశారు, రెండు వేశారు అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి, మధ్యలో ఘాట్ ఉందన్నమాట. ఇంకో ఇలా ఉంది రెండు, ఒక మండపం, మండపంలో అమ్మవారి ఉన్నాయి ఫొటోస్. ఇది ఝాన్సీఘాట్. అక్కడ ప్రతిపత్రక్షాలయ్యి ఝాన్సీఘాట్ అని రాసింది చూడండి. బోల్ పటార్ బలిచక్రవర్తి తపోభూమి అని ఉంది. అటు సైడు సంక్రాంతి మేళా స్థానం అని చెప్పేసి అని, అది సంక్రాంతికి మేళా జరుగుతుంది చూడండి. మనం ఇట్లా వెళ్ళాలి. ఇక్కడ కూడా ఒక శివలింగం ఉంది, ఏదో ఒక శిథిలమైన నిర్మాణం ఉంది. మనం ఇట్లా వెళ్ళాలి. బోల్పటార్ ఘాట్ వరకు వచ్చేసాం మనము. రైల్వే బ్రిడ్జ్ ఉంది ఇక్కడ బోల్పటార్ ఘాట్ దగ్గర. ఈ బోల్పటార్ ఘాట్నే బలి చక్రవర్తి యజ్ఞభూమి అని కూడా పిలుస్తారనమాట. నర్మదామాత ఎంత బాగా ప్రవహిస్తుందో చూడండి. ముందు బ్రిడ్జ్ ఉందన్నమా, అదే ఉంటుంది, డ్యామ్ ఉంది కదా, అందుకోసం చెప్పేసి అని ప్రవాహం బాగుంది, ముందు డ్యామ్ ఉన్నందుకి. బిల్ పటార్ ఘాట్ వరకు చేరుకున్నాం మనము. ఇంకో ఇక్కడ నుంచి ఇట్లా వెళ్ళాలి. నాకు ఉజ్జయిన్లో కల్పించిన ఈ సాధు మహాత్ముడు మళ్ళీ ఇప్పుడు కనిపించాడు. శాస్త్రి, జయదేవ్ శాస్త్రి, జయదేవ్ శాస్త్రి గారు. చూద్దాం బాబాజీ, ఉజ్జయిన్లో నేను ఉన్నప్పుడు ఈయన ఒక అన్ని రోజులు నాతో పాటు ఉన్నాడు, మళ్ళీ ఇవాళ కనిపించాడు అనమాట. చూద్దాం. శ్రీ గోపేశ్వర్ మహాదేవ్ అని చెప్పేసి అని ఉంది కదా పుస్తకంలో, శ్రీ నీలకంఠేశ్వర్ మహాదేవ్ అని ఉంది. ఈశ్వర దర్శనం చేసుకుంటున్నాం చూడండి మనం. పురాతనమైన మందిరం, ఇతిహాసంలో ఉందన్నమాట, నర్మదామాత పురాణంలో. భగవంతుడు చూడండి. మాత పార్వతీ మందిరం, నిజంగానే అమ్మ కూర్చున్నట్టుంది చూడండి మూర్తి, భలే బ్రహ్మాండంగా ఉంది, తేజస్విగా. మాత పార్వతి పూర్తిగా అడవిలో ప్రశాంతంగా బ్రహ్మాండంగా ఉంది చూడండి. నీలకంఠేశ్వర మహాదేవ్ అని చెప్పేసి అని, గోపేశ్వర మహాదేవ్ అని చెప్పేసి అని మందిరం. ఇక్కడ సాధు మహాత్ములు ఉన్నారు, టీ తాగి బయలుదేరాలి ముందుకి. ఇక్కడే మరొక మందిరం ఉంది కానీ ఇంకా మూర్తిని ప్రతిష్ఠించలేదు, సీతారాముల మందిరం అని చెప్పేసి అని వెనకాల చూస్తే తెలుస్తుంది. ఇదిగోండి ఇట్లా ఉంది ఇది మందిరము, ఇంకా మూర్తిని ప్రతిష్ట చేయలేదు. ఇక్కడ ఇంకొక మందిరం ఉంది, ఇంకో లింగం ఉన్నది చూడండి, చెట్టు కింద ఉంది. ఈ బాబాజీ నాథ్ పరంపర అంట టీ ఇచ్చాడు, తీసుకున్నాం, ఇంకా బయలుదేరుతున్నాం మేము. నర్మదయార్ ప్రభు ధన్యవాద్. ధీమర్ జోజీ గ్రామానికి చేరుకున్నాం. ఘాట్లో ఉన్న హనుమాన్ మందిర్ దగ్గర శివలింగం ఇది. ఇక్కడ ప్రతిష్ఠిస్తారు అనుకుంటా ఆ లింగాన్ని. ఇక్కడ మందిరం లోపల ఆల్రెడీ నిర్మించారు చూడండి, అమ్మవారిని తర్వాత శక్తిని ఇక్కడ అవన్నీ పెట్టేశారు నర్మదా లింగాలు. ఇక్కడ వైష్ణవ సాంప్రదాయ బాబాజీ ఉన్నాడు, ఆయన పూజ సామాన్ ఇదంతా. మందిరం జీవనోద్ధారణ చేశారనమాట, ఇలా ఉంది. ఎంత ఆనందం వేస్తుందో నాకైతే జీవనోద్ధారణ చేసిన మందిరాలను చూస్తే. ఇది హనుమాన్ మందిర్, హనుమంతుల వారు. డీమవర్ జోజీ నర్మదా ఘాటింగో ఇట్లా వెళ్ళిపోవాలన్నమాట. ఇది ఆశ్రమం, సదావ్రతం అనేవి వండుకొని తినాలి, ముడి సరుకులు ఇస్తారు. ఇక్కడ ఈ సాధు మహాత్ములే ఉన్నారు, దున ఉంది చూడండి.
పరిక్రమ వాసులు సదా భోజనం రెడీ చేసుకుంటున్నారు చూడండి. ఇంకో బాబాజీ